ఆట మొదలైన కొద్దిసేపటికే జిల్లా జట్టు తన మొదటి గోల్ చేసింది కేర్లెస్ గా ఉన్న మనం ఈ గేమ్ ఓడిపోతాం ఆ ముగ్గురులో ఒకరిని సెకండ్ హాఫ్ లో దిక్కుంటా చేయాలి మనం పండుని దిక్కుంటా చేయొచ్చు వాళ్ళ నాన్న వీక్నెస్ నాకు తెలుసు వాళ్ళ నాన్నతో నేను మాట్లాడతా అవునా అయితే ఎల్లి మాట్లాడు కమ్ ఆన్ గోపాల్ గో 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 ఇప్పుడు స్కోర్ 2-1 అబ్బాయి డిస్ట్రిక్ట్ టీమ్ లో ఆడి మీ పరువు నిలబెట్టాలందా లేదా ఎందుకు లేదు అందుకోసమే కదా వాడు అంత కష్టపడి ఆడుతుంది ఆ టీమ్ లో ఎంత ఆడినా ఉపయోగం లేదు చూసారుగా స్కోర్ 3-1 గ్యారంటీగా మా టీం మీద మీ టీం ఓడిపోతుంది దాంతో మీ పరువు పోతుంది మీ వాడికి డిస్ట్రిక్ట్ టీమ్ లో ఆడే ఛాన్స్ కూడా పోతుంది అది పోకుండా ఉండాలంటే ఏం చేయాలి సెకండ్ హాఫ్ లో మీ వాడిని ఆడకుండా కూర్చోబెట్టండి మా కోచ్ తో చెప్పి మీ టీం ఓడిపోయినా కూడా మీ వాడిని డిస్ట్రిక్ట్ టీమ్ లో సెలెక్ట్ చేస్తాను ఆలోచించుకోండి మొదటి 45 నిమిషాలు అయిపోయాయి జిల్లా జట్టు 3-1 ఆధిక్యంలో ఉంది బెల్టన్ బాయ్స్ ఇలాగే ఆడితే సెకండ్ హాఫ్ కూడా మందే ఓకే ఓకే సార్ ఇప్పుడు ఏం జరిగిందని మీరు అందరూ ఇలా ఉన్నారు మీరు అనుకున్నట్టు మేము ఆడలేకపోయాం మాస్టర్ అవును మాస్టర్ మనం ఓడిపోతామని చాలా భయంగా ఉంది మాస్టర్ చూడండి ఓటమి గురించి ఆలోచించేవాడు ఎప్పుడూ జీవితంలో గెలవలేడు గెలిచేవాడు ఎప్పుడూ ఓటమి గురించి ఆలోచించడు అయినా గెలుపోటములు గ్రౌండ్ లో ఉండవు మన మైండ్ లో ఉంటాయి గెలవాలని పట్టుదల మీలో ఉండాలి గాని మీరు తప్పకుండా గెలుస్తారు గాయత్రి ఆ రోజు క్లాస్ లో వేమన పద్యం చెప్పావు గుర్తుందా గుర్తుంది మాస్టర్ ఒకసారి చెప్పు పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టే నేని బిగయ పట్టవలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ మళ్ళీ చెప్పు పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టే నేని బిగయ పట్టవలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టే నేని బిగయ పట్టవలయు
వాంట్ బాయ్స్ మన ఆడ దేని కోసం గెలుపు కోసం మన ఆడ దేని కోసం గెలుపు కోసం మన ఆడ దేని కోసం గెలుపు కోసం మా వాడికి కడుపులో నొప్పికుందంటే మీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు. అయితే రెస్ట్ తీసుకో సచ్చే, నువ్వు వెళ్ళు కూర్చో. ఓకే సార్. ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ కాబోతోంది. ఫస్ట్ హాఫ్ లో వెనకబడిన సకినేటిపల్లి జట్టు సెకండ్ హాఫ్ ఎలా ఆడుతుందో చూడాలి. ఇంకొక 5 నిమిషాల్లో సెకండ్ హాఫ్ టైం అయిపోతుంది. ఈలోగా సకినేటిపల్లి జట్టు గోల్ చేయకపోతే ఆ జట్టు ఓడిపోయినట్టే. గ్రౌండ్ లో చంటిగాడు ఒక్కడే అయిపోయాడు రా, మన ఇద్దరు ఏ ఒక్కడు గ్రౌండ్ లో ఉన్నా మ్యాచ్ కొట్టచ్చు. పాపం రా, మాస్టర్ మన కోసం ఎంత కష్టపడ్డారా. ఊరు ఊరంతా మన మీద ఎంతో ఆశ పెట్టుకొని మన కోసం వచ్చారా. కానీ నాకు దెబ్బ తగలడం, నీ కడుపు నొప్పి రావడం ఇప్పుడు జరగాలరా. మా వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం. నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దన్నం పెట్టి వెళ్ళిపోతా. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నగ్గాలి. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే మీ వెనకాల ఉంటారు, ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది. నువ్వు
చూస్తున్నావో ఆ నా కొడుకు ఆలోచించినట్టు నేను ఆలోచించలేకపోయాను రా. ఇప్పుడు చెబుతున్నాను, చూస్తుండో నా కొడుకు ఎట్ట ఆడతాడో చూస్తుండో. నన్ను క్షమించండి మేస్తారు, తప్పు చేశాను. ఆట ఆఖరి నిమిషానికి వచ్చేసింది. సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేస్తారో ఓడిపోతారు. అభ్యంతరం ఉందా? లేదు. వాళ్ళ గోల్ కీపర్ చాలా వీక్, అందుకే నేను పెనాల్టీ షూట్అవుట్ అడిగాను. గెలవడానికి ఓడిపోవడానికి మధ్య మనకున్నది 5 గోల్సే. ఇప్పటి వరకు గెలిపించే బాధ్యత మీ అందరిది, కానీ ఇప్పుడు సగం బాధ్యత నీదెక్కిట్టు. ఇప్పుడు పెనాల్టీ షూట్అవుట్ స్టార్ట్ కాబోతోంది. జిల్లా జట్టు కెప్టెన్ బాల్ ని కిక్ చేయబోతున్నాడు. కొడుకే పెడుతున్నట్టున్నా చూడు, గోల్ సాపట్లేదు. అంతా నీ వల్లే. చాలా గోల్స్ వదిలేశాడు, ఈ గోల్ కూడా వదిలేసి నెక్స్ట్ మనం గోల్ చేయలేదనుకో మనం ఓడిపోతాం. ఒరే కిట్టు, బాలా బాలరా, మన ఊరి పరువు కాపాడు. ఆపో.
ఇప్పుడు గనక వాళ్ళు గోల్ చేయగలిగితే జిల్లా జట్టు మీద 4-3 స్కోర్తో గెలుస్తారు. పైకెత్తండి రా.